ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా ఎపిసోడ్ లో రాయలసీమ రొయ్యలు వేపు చేస్తున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం పదండి. ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాము, హాఫ్ కప్ ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి పౌడర్, సాల్ట్, పసుపు, కొంచెం ఒక పించ్ అంతే గరం మసాలా, పెప్పర్ పౌడర్, క్యాష్యూ నట్స్. ఫస్ట్ రొయ్యల్ని కుక్కర్లో వేసుకొని వాష్ చేస్తున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపొడి, చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసి కుక్కర్లో బాగా మిక్స్ చేసుకొని ఒక్క విజిల్ పెట్టాలి. ఫ్రై కాబట్టి మనం ఎక్కువగా ఉడకబెట్టుకోకూడదు, బాయిల్ చేసుకోకూడదు. ఓన్లీ ఒక్క విజిలే పెడితే సరిపోతుంది. దీనిలోనే వాటర్ కూడా వస్తుంది, సో అందుకే వాటర్ వేయలేదు, అదని కుక్కర్లో పెట్టేస్తాం. మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. ఒక విజిల్ వచ్చింది, చూద్దాం ఇప్పుడు. వాటరే వేయలేదు కదా, ఇందులో వాటర్ వచ్చేసింది చూసారా. ఈ మార 75% ఉడకాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు, ఇప్పుడు ఇది వచ్చేసింది గోల్డెన్ కలర్లో. దీంట్లో ఇంతకుముందు మనం బాయిల్ చేసుకున్నాం కదా ప్రాన్స్, దాన్ని ఇందులో వాటర్తో పాటు ఇందులో వేసేసుకోవాలి. వాటర్తో పాటు వేసుకోవడం వల్ల దానికి బాగా ఉప్పు అంతా పడుతుంది. అదంతా ఈ వాటర్ అంతా బాగా దీనికి పట్టేలాగా ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయినాక అంతవరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అందులో గరం మసాలా ఒక వేసుకోండి, మిరియాల పొడి, మిరియాల పొడి వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. సో ఇప్పుడు మా రాయలసీమ రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. ఈజీగా ఫాస్ట్ గా చేసేసాము. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు HRM క్వీన్స్. బై.